వాళ్ళకి మేనరిజం చాలా కామన్ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా మెడపై చేయి పెడితే ఫ్యాన్స్ ఎలా ఊగిపోతారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఇలానే సీనియర్ యాక్టర్ పోసాని కృష్ణమూర్లికి కూడా స్పెషల్ మేనరిజం ఉందండోయ్ దానికైతే ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇలా చేయడం వెనక రీజన్ ఏంటనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా పోసాని రివీల్ చేశారు యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా వందల మూవీస్ చేసిన వ్యక్తి పోసాని కృష్ణమూర్లీ డిఫరెంట్ కామెడీ టైమింగ్తో ఆడియన్స్ ని ఫుల్గా ఎంటర్టైన్ చేసే ఆయన స్మాల్ స్క్రీన్ పైన చాలా సీరియల్స్ షోలు చేశారు అయితే పోసాని అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే విషయం లవ్ యు రాజా అనే పలకరింపు షర్ట్ ని పదే పదే లాగడం ఈ రెండు కాస్త విచిత్రంగా ఉన్నా సరే తెలుగు ఆడియన్స్ని ఇవి బాగా ఎక్కేశాయి అయితే పోసాని పదే పదే షట్ని లాగడం చూసి చాలామంది ఆయనకి ఏమైనా వీక్నెస్ ఉందా అని అనుకునేవాళ్ళు ఈ విషయం గురించి గతంలోనే మాట్లాడిన పోసాని తనకి ఈ అలవాటు ఎందుకు వచ్చిందో ఎందుకు పోవట్లేదో తెలియదని అన్నారు తనకి తెలియకుండానే చెయ్యి అక్కడికి పోతుందని తన వైఫ్ చాలాసార్లు చెప్పినా సరే తనకి ఆ అలవాటు పోవడం లేదని చెప్పారు అయితే ఈ మధ్య కొంచెం తగ్గిందని అన్నారు అయితే ఇదేం నరాల వీక్నెస్ కాదని కేవలం అలవాటేనని అది వ్యసనంలో మారిపోయిందని పోసాని అప్పట్లో చెప్పారు షూటింగ్ జరిగే టైంలోనూ చాలా మంది హీరోలు తనని వెక్కిరించారని తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి సరదాగా కామెడీ చేసేవారని కూడా పోసాని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇదంతా పక్కన పెడితే తన చొక్కా లాగే మేనరిజం వెనక రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టారు పోసాని సాయి కుమార్ హోస్ట్ గా చేస్తున్న వావ్ గేమ్ షోలో పాల్గొన్న పోసాని అందులో తన షర్ట్ ని పైకి లాగుతూ కనిపించారు వెంటనే సాయి కుమార్ ఆ లాగుడు ఎందుకు అని సరదాగా అడగ్గా వెంటనే నవ్వేసిన పోసాని నరాల వీక్నెస్ అన్నా అందుకే అలా అంటూ ఉంటాను చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయిందని చెప్పారు తన భార్య కూడా చేతుల మీద చాలాసార్లు కొట్టేదని అయినా కూడా అలవాటు పోవట్లేదని అన్నారు దీంతో మొత్తానికి చొక్కా చొక్కాలాగుడు వెనక సీక్రెట్ తెలిసిపోయింది నెటిజన్లకి అనుకుంటున్నారు మరి పోసాని మానరిజం మీలో ఎంతమందికి ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి